1909 సర్దార్ గౌతు లచ్చన్న ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన పుట్టింది ఈరోజే. వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్గా పేరుంది లచ్చన్నకే. శ్రీకాకుళం జిల్లా బారువాలో పుట్టిన ఆయన తండ్రి ప్రోత్సాహంతో చదువుకున్నారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చారు. ఆచార్య రంగ అనుచరుడిగా రైతు పోరాటాల్లో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆస్తుల పంపకం ఒప్పందంలో లచ్చన్నదే కీలక పాత్ర. జీవితాంతం బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన లచ్చన్న 2006 ఏప్రిల్ 19న కన్నుమూశారు. 1911 ఈఎఫ్ షుమాకర్, సుప్రసిద్ధ ఆర్థికవేత్త, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ గ్రంథ రచనతో ప్రపంచ ఖ్యాతి పొందిన షుమాకర్ పుట్టింది ఈరోజే. జర్మనీలోని బాన్లో పుట్టారాయన. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో డిప్లొమా తీసుకున్నాడు. కొన్ని రోజులు వ్యవసాయం చేశాడు. జర్నలిస్టుగా కూడా పనిచేశారు. ఆర్థిక శాస్త్రంపై ఆసక్తితో ఆయన ప్రతిపాదించిన సూత్రాలు వివిధ దేశాల విధానాలను ప్రభావితం చేశాయి. మన ప్లానింగ్ కమిషన్కు సలహాదారుడిగా కూడా పనిచేశారు షుమాకర్. ఆయన రచనల్లో బుద్ధిస్ట్ ఎకనామిక్స్, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ గొప్ప రచనలుగా నిలిచాయి. తన రచనలపై గాంధీజీ ప్రభావం ఉందని చెప్పిన షుమాకర్ 66వ ఏటా 1977 సెప్టెంబర్ 4న చనిపోయారు. 1912 వానమామలై వరదాచార్యులు. సాహిత్యవనంలో వానమామలై ఓ సంచలనం. తెలంగాణ ఆత్మాభిమానానికి ప్రతీక ఈ అభినవ పోతన పుట్టింది ఈరోజే. వరంగల్ జిల్లాలోని మడికొండలో జన్మించారు. 13 ఏళ్లకే పద్యరచన చేసిన వానమామలై సాహిత్యం, తార్కికం, వ్యాకరణాలపై పట్టు సాధించారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుతో ప్రత్యేక అనుబంధం. అక్కడే 13 ఏళ్లు టీచర్గా చేసిన వానమామలై చెన్నూరులోనే వేద పాఠశాల స్థాపించారు. పోతన చరిత్రతో అభినవ పోతనగా మారారు. 1968లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. వచన కావ్యాలు, నవలలు, నాటకాలతో పాటు వందలాది అనువాద పద్యాలు, గేయ కృతులు రాశారు. వానమామలై సహజ పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించారు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహారావు వానమామలైని శాసనమండలికి నామినేట్ చేశారు. అంతేకాదు, వానమామలై పాండిత్యాన్ని గౌరవించి గండపెండారం తొడిగారు పివి. 1984 అక్టోబర్ 31న కన్నుమూశారు వానమామలై. 1919 ఆ రణాల కూలి, అచ్చ తెలుగువాడు టంగుటూరి అంజయ్య. గరీబోళ్ల బిడ్డగా ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టిన అంజయ్య పుట్టింది ఈరోజే. హైదరాబాద్లో పుట్టిన ఆయన అసలు పేరు టంగుటూరి కృష్ణారెడ్డి. ఆల్విన్ కంపెనీలో 6 రణాల కూలీగా పనిచేశారు. అక్కడే లేబర్ యూనియన్ నాయకుడయ్యారు. కార్మిక మంత్రిగా పనిచేసి చివరికి సీఎం కూడా అయ్యారు. 16 నెలలే అధికారంలో ఉన్న ఆయన 72 మంది మంత్రులతో జెంబో కేబినెట్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగానూ గెలిచారు అంజయ్య. నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్న అంజయ్య 1986 అక్టోబర్ 19న 67 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1962 మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినా అప్పటికీ అన్ని ప్రాంతాలు దేశంలో విలీనం కాలేదు. ఫ్రాన్స్ అధీనంలో ఉన్న పుదుచ్చేరి, కార్గిల్, యానాం, మాహే, చందర్నగర్ లాంటి ప్రాంతాలన్నీ భారతదేశంలో అధికారికంగా విలీనమైంది ఈరోజే. వీటిని ఫ్రెంచ్ ఇండియా అని పిలిచేవారు. నిజానికి వీటిని ఫ్రెంచ్ గవర్నమెంట్ 1954లోనే మనకు స్వాధీనం చేసినా అధికారికంగా స్వదేశీ పాలన మొదలైంది ఈరోజే. ఈ ప్రాంతాలు 1759 నుంచి 1954 వరకు సుమారు 194 ఏళ్లు ఫ్రెంచ్ ఆధీనంలోనే ఉన్నాయి.